అది ఆయన్నే చెప్పాలి. ఒక ముఖ్యమంత్రి అయిన వాడు పారదర్శకంగా ప్రజలకు ఎలాంటి పరిస్థితినైనా ప్రజలకు వివరించనని వివరించాలి, ప్రజలకు కనిపించనని కనిపించాలి. ముఖ్యమంత్రి గారు కనిపించలేదు. రెండవది, ఇక్కడ మొత్తం నిషేధించింది ప్రాంతాన్ని. ఏం జరిగిందనే అనుమానం ఉన్నది. ఎంతోమంది నాకు ఫోన్లు చేస్తున్నారు, ఏం జరుగుతున్నది సార్ రాష్ట్రంలో, అసలు ఏంది ముఖ్యమంత్రి గారు కనిపించలే, ఇదంతా ఏంది. ఇదంతా కూడా ఓదానికి ఒకటి డాట్స్ కనెక్ట్ చేస్తూ వచ్చింది. మేము కూడా ఇంత లోతుగా పోలే, ఇంకెవరో కొంతమంది మిత్రులు, కొంచెం తెలివికల్లోలు, వీటన్నిటిని కూడా డాట్స్ కనెక్ట్ చేసి, అసలు మీరు ఎప్పుడు ముఖ్యమంత్రి లేడు, ముఖ్యమంత్రి లేడు అంటారు. దీని వెనకాల జరుగుతున్న తతంగం మీద మీకు ఈ లైన్స్లో మీరు ఒకసారి ఆలోచన చేయండి అని అంటే, అవన్నీ పేపర్ కటింగ్, లేకపోతే ఇంటి పేపర్ కటింగ్లు మాకు దొరకడం కష్టం. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఎవరైతే గతంలో ఇందులో పనిచేసిన అధికారులతో నేను సంప్రదించిన ఆ అధికారులు నాకు ఈ పేపర్ కటింగ్లు, దీని వెనకాల ఉన్న అంశాలన్నింటిని కూడా నాతో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా జరుగుతున్న కొన్ని పరిణామాలను సూచన ప్రాయంగా వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రతనో, ఉద్యోగ భయమో, లేకపోతే రకరకాల భయాలు, ఆందోళనలు ఉంటాయి కదా, సూచన ప్రాయంగా ఇచ్చిన అంశాలను అన్నింటిని క్రోడీకరించి తెలంగాణ సమాజం ముందల పెడుతున్నా. గతంలో ఇట్లాంటి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే పోటీ పడేది మిత్రులు, మరి ఇన్వెస్టిగేషన్ మర్చిపోయినారు, పోటీ అసలే లేకుండా పోయింది. ఇప్పటికైనా అట్లీస్ట్ ఇవన్నీ మీ పత్రికల్లో లేకో, ప్రత్యేదిగో డెక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ప్రతి పేపర్ అంటే నేను ప్రతి పేపర్ కటింగ్ మీకు ఇచ్చినాయిగో, టైమ్స్లో అన్ని నేషనల్, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, ప్రతి పేపర్ యొక్క పేపర్ కటింగ్ పెట్టిన తెలుగు, ఇంగ్లీష్. ఎందుకంటే మీకు గతంలో జరిగిన ఆర్టికల్స్ను, గతంలో రాసిన విశ్లేషించిన ఆర్టికల్స్ను అన్నింటిని కూడా మీ దృష్టికి తీసుకొస్తే గత చరిత్రను కొంత చెప్పాల్సినగో. వీడు క్లియర్గా విల్ నిజాం ట్రెజర్ అని వీడు క్లియర్గా రాసి ఉంది చూడండి, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫోటోతో సహా మొత్తం కింద సైఫాబాద్ ప్యాలెస్ అని కూడా రాసి ఉంది మొత్తం మీకు. అందుకే పత్రికల మిత్రులకు అందరికీ ఇచ్చిన, అంటే గతంలో జరిగిన అన్నిటిని 2012 నుంచి 2016 మధ్యలో జరిగిన రకరకాల సంఘటనలను క్రోడీకరించి ఒక నోట్ ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చిన ఇవాళ మా మిత్రుడు జాయింట్ సెక్రటరీ వేణుగోపాలరావు గారు, డాక్టర్ మల్లురవి గారు మీకు అయితే తెలుసు, చామల కిరణ్ రెడ్డి, మా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ప్రీతం, మేమందరం కలిసి ఇంత కరోనా, ఇంత అన్ని రకాల సమస్యలు, ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నా కూడా ఈ అంశాన్ని ఎందుకు ఇప్పుడు ప్రస్తావించాల్సి వచ్చిందంటే రేపు హైకోర్టులో కేసు వస్తుంది. ఇది అత్యవసరం. కొన్ని లక్షల కోట్ల ఖజానా ఒకవేళ ఇందులో ఉంటే, కొన్ని లక్షల కోట్ల విలువైన ఖజానా, తెలంగాణ ప్రజల సొత్తు, దీన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ప్రజలందరు కరోనా కష్టాలలో ఉన్నప్పుడు, కరోనాను ఎదుర్కొంటున్నప్పుడు, కరోనాను నియంత్రించడానికి, కరోనాను ఎదుర్కోవడానికి ప్రణాళికలు వేయాల్సిన ముఖ్యమంత్రి అర్ధరాత్రి పూట అర్జెంటుగా సచివాలయాన్ని కూలగొట్టడానికి నిర్ణయం తీసుకున్నాడంటే ముఖ్యమంత్రి గారి ప్రాధాన్యత కానీ, ఆయన ఆలోచన కానీ ఎట్లున్నది అనేది కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కదా. డెఫినెట్గా ఇన్పించేటోళ్ళు వినిపిస్తారు. ఇప్పుడు నేను అనేది అందుకే సూమోటోగా తీసుకోమని, ఇప్పుడు వేసిన పిటిషన్ వేసిన వాళ్ళు ఈ రకమైన వాదనలు కోర్టులో ఎట్లాగ వినిపిస్తారు. కానీ నేను కూడా ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా కోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నా, గతంలో ఒక కార్డు ముక్క రాసినా, ఒక ఉత్తరం రాసినా, లేకపోతే పత్రికలలో వచ్చిన ఆర్టికల్స్ తీసుకొని కూడా కోర్టులు సూమోటో కింద తీసుకొని ఆదేశాలు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు, మీకు ఇంకెక్కువ తెలుసు. కాబట్టి ఇవాళ ఇన్ని అంశాలను నేను ప్రస్తావిస్తున్నా, కాబట్టి కనీసము కోర్టు ఈ అంశాన్ని సూమోటోగా తీసుకొని మొదట ఈ నిజాం ఖజానా మీద మొత్తం పరిశోధన జరిగిన తర్వాతనే కూల్చివేతలు అనే అంశాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకురావాలి, కోర్టు ఆ విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది.